కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఏపీకి మొండి చేయి చూపించిందని, అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలు ఆపలేదని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా రేవుడి గ్రామంలో ఆరో విడత జన్మభూమి మా ఊరు గ్రామ సభలో మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అదేవిధంగా భీమిలి నియోజకవర్గంలో 2700 కోట్ల రూపాయలతో ఈ 4.5 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు ఆయన వెల్లడించారు. భీమిలి నియోజకవర్గంలో ఉన్న 196 గ్రామాల్లో ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేస్తామని గంట హామీ ఇచ్చారు. ఎన్ఆర్ఎస్ కూడా ఈ జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటాం. అప్పట్లో విలేజ్ డెవలప్మెంట్లో వాళ్ళంతా కూడా ప్రముఖ పాత్ర పోషించారు. మళ్ళీ మొన్న 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ జన్మభూమి ప్రోగ్రాం మళ్ళీ రివైవ్ చేసి అప్పుడు సంవత్సరాలు 2 సార్లు పెట్టి ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఒకసారి జాన్యువరి 1 నుంచి 11 దాకా ఈ జన్మభూమి కార్యక్రమం చేసుకుంటాం. మరి అధికారులందరూ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళకి ఇంకా ఏమైనా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయా, గ్రామంలో అభివృద్ధి ఏంటి, అవన్నీ కూడా వాళ్ళతో చర్చించి ఆ గ్రామాలకు సంబంధించిన ఒక డెవలప్మెంట్ ప్లాన్ కూడా మొత్తం జరుగుతుంది.